మా ఊరు మా చెరువు. నాగుల చెరువు కింద అనేక మంది రైతులు పంటలు పండిస్తున్నారు. ఒకప్పుడు నాగుల చెరువు ఉన్న చోట ఒక పెద్ద కుంట ఉండేది. గ్రామంలోని రైతులందరూ కలిసి ఆ కుంటను చెరువుగా మార్చుకున్నారు. మరియు వరద నీరు వచ్చే ప్రాంతాల నుండి నేరుగా కాలువలు తవ్వి కుంటకు కలిపారు. చెరువు కట్టకు 2 తూములు ఏర్పాటు చేసుకున్నారు. కాకతీయులు నిజాం రాజుల కాలంలో గొలుసు కట్టు చెరువులు తెలంగాణ అంతటా నిర్మించారు. చెరువుల వలన పంటలు బాగా పండుతాయి, తాగడానికి నీరు లభిస్తుంది, చేపలు పెంచుతారు. తెలంగాణ రాష్ట్రంలోని చెరువులు రామప్ప చెరువు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఉంది. ఈ చెరువు పక్కన ఉన్న రామప్ప దేవాలయం శిల్పకళకు ప్రసిద్ధి. నల్గొండ జిల్లాలో పానగల్ చెరువు ఉంది, దీనిని ఉదయ సముద్రం అని అంటారు. ఇక్కడ ప్రసిద్ధి చెందిన ఛాయా సోమేశ్వర దేవాలయం ఉంది. హైదరాబాద్లో హుస్సేన్ సాగర్ రాష్ట్రంలోని పెద్ద చెరువుల్లో ఒకటి. దీనిని కుతుబ్ షాహీ పాలకులు నిర్మించారు. హైదరాబాద్ సికింద్రాబాద్ నగరాలకు మంచినీటిని అందిస్తుంది. మనం వ్యర్థాలను చెరువులో వేయడం వలన చెరువులు కలుషితమవుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మిషన్ కాకతీయ పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా చెరువులలో పూడిక తీసి నీటి నిల్వలు పెంచే ప్రయత్నం చేస్తుంది. సరస్సుల నగరం అని ఉదయపూర్ని అంటారు.